పోలవరం రివర్స్ టెండరింగ్ పై ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఒక పక్క ఈ రాష్ట్రానికి ఆదాయం చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోతా ఉంటే, ఏదైతే తమ బండారం బయటపడిపోతుంది, గత ప్రభుత్వంలో దోపిడీ వ్యవహారం అంతా బయటపడిపోతుంది, మేము దోచుకున్నదంతా కూడా ఈరోజు సాక్ష్యాలతో సహా ఈరోజు ఒక పక్క రివర్స్ టెండరింగ్ విధానంతో మైనస్లో పోతూ ఉన్నాయి, మా బండారం బయటపడిపోతున్న ఒక భయంతో రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం సూటిగా, తెలుగుదేశం పార్టీ మీ ప్రభుత్వ హయాంలో చిట్ట చివర 3 సంవత్సరాలు పిలిచిన వర్క్స్లో ఏదైనా కానీ ఒక్క మేజర్ వర్క్ అయినా కానీ లెస్లో పోయిన దాఖలాలు సింగిల్ వర్క్ అయినా ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు కమిషన్ల కోసం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లో కమిషన్లు ఆదాయం చూశారు, దానికి తప్ప ఈ ప్రభుత్వానికి ఆదాయం చేయాలా, ఒక ట్రాన్స్పరెన్సీ విధానం తీసుకురావాలని కనీసం ఈ రోజున ఆలోచన చేశారని అడుగుతూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ భారతదేశంలోనే ఇప్పటిదాకా ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ రివర్స్ టెండరింగ్ విధానంతో ఈరోజు ముందుకు వెళుతూ ఈరోజు రాష్ట్రానికి ఒక ఆదాయం తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక విధానాన్ని తీసుకువస్తున్న ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఎక్కడైనా ఒక ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించి ట్రాన్స్పరెంట్గా విధానిస్తే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాని మీద కూడా దుష్ప్రచారం చేసే పనులు ఉన్నాయి. మొన్న జరిగిన టెండర్లో చూస్తే మ్యాక్స్ అనే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదని మాట్లాడారు. అదే మ్యాక్స్ మీ ప్రభుత్వ హయాంలో అదే పనిని 4.77%